తమిళ సినీ హీరో ధనుష్ సినిమా హీరోయిన్ నయనతార మధ్య వివాదం ముదురుతుంది. నయనతార మీద నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ చేస్తుంది. ఆమె జీవితం మీద నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయబోతున్న డాక్యుమెంటరీలో ధనుష్కు సంబంధించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్స్ వాడారన్నది అభియోగం. ఈ క్లిప్స్ మీద తీవ్రమైనటువంటి వివాదం చుట్టుముట్టుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ సినిమా నిర్మాతగా కూడా ఉన్న హీరో ధనుష్ నయనతారకు నోటీసులు పంపించారు. దాని మీద నయనతార ఘాటుగానే స్పందించింది, ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది. మీరంటే కొన్ని సినిమా ప్రముఖుల కుటుంబాల సహాయంతో పైకెదిగారు, నేను మాత్రం కష్టంతో ఎదిగొచ్చిందాన్ని కేవలం 3 సెకండ్ల వీడియో క్లిప్ కోసం ఇంత రాద్ధాతం చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. తమిళనాట ఈ వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగానే ఫాలోయింగ్ ఉన్న అటు ధనుష్ ఇటు నయనతార కూడా గతంలో కలిసి పలు సినిమాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్ చేసిన ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాలో, తమిళ ఒరిజినల్ మూవీలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇలా మరికొన్ని సినిమాల్లో కూడా కలిసి నటించిన అనుభవం ఉంది. ఇద్దరు కలిసి చాలా కాలం పాటు కొనసాగారు. అలాంటి ఒక సినిమా హీరో హీరోయిన్ల మధ్య వచ్చినటువంటి చిన్న వివాదం పెను దుమారంగా మారడం ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది అన్న చర్చ కూడా సాగుతుంది. ఓపెన్ లెటర్లు విడుదల చేసుకునేటువంటి దశకు వచ్చినటువంటి తరుణంలో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కేంద్రంగా సాగుతున్నటువంటి వివాదం చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తుంది. అయితే దీన్ని తమిళ సినీ ప్రముఖులు ఎవరైనా జోక్యం చేసుకుని సర్దు చెప్తారా, ఇరువురి మధ్య రాజీ కుదురుస్తారా, అలాంటి పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా మరొకవైపు సాగుతుంది. వాస్తవానికి గతంలో కూడా తమిళనాట ఆడియో క్లిప్పుల విషయంలోనూ మ్యూజిక్ రైట్స్ మీద చాలా వివాదాలు సాగాయి. ఇళయరాజా కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసి తన పాట రైట్స్ గురించి పెద్ద వివాదం సృష్టించిన చరిత్ర ఉంది. ఇప్పుడు నయనతార సంబంధించిన డాక్యుమెంటరీలో 3 సెకండ్ల క్లిప్ వాడినందుకు గాను ధనుష్ ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి వ్యవహారం అత్యంత సంచలనంగా మారుతుంది. దీని మీద ఇప్పటికే తమిళ సినీ ప్రముఖుల్లో చర్చకు మొదలయ్యి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయన్న ప్రచారం సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అజిత్ లాంటి హీరోలు కూడా జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సరిది చేయాలని ఇద్దరి మధ్య రాజీ కోసం ఓ ప్రయత్నం చేసినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయా లేకుంటే ఈ వివాదం ఇంకా ముదురుతుందా అన్నదే కీలకమైన వ్యవహారం. ఏమైనా నయనతార జీవితం ఆధారంగా ఆమె మొత్తం జీవిత ప్రయాణాన్ని ఒక డాక్యుమెంటరీగా నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయబోతున్నటువంటి వేళ ధనుష్ సృష్టించినటువంటి ఈ ప్రకంపనలు పెను సంచలనంగా మారబోతున్నాయి, మరింత దుమారం రేపబోతున్నాయి. అయితే ఇది ఎక్కడి వరకు దారితీస్తుందన్నదే ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.